ఎన్నికల వేళ మద్యానికి డిమాండ్ పెరిగింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి లిక్కర్ను తరలిస్తున్నారు కేటుగాళ్లు. దొరికితే దొంగలు, దొరక్కపోతే లక్షలు అన్నట్లుగా సాగిపోతోంది వ్యవహారం. స్మగ్లింగ్తో ఆగడం లేదు, పోలీసులపై దాడికి వెనుకాడడం లేదు. మందన్నారు, స్మగ్లింగ్ అన్నారు, కానీ ఒక్క బాటిల్ కూడా కనిపించడం లేదేంటి అంటారా? పైకి మామూలు ట్రక్లో ఉంది, కానీ అది ఓ మినీ బార్. నమ్మకం లేదా? అయితే కాస్త జాగ్రత్తగా చూడండి. అసలే ఎన్నికల కాలం, మందు ఏరులై పారుతోంది. ఏపీలో మద్యం రేట్లు కాస్త ఎక్కువ, అందుకే ఇతర రాష్ట్రాల మందుకు డిమాండ్ అంత ఇంత కాదు. ఎంత తీసుకొస్తే అంత సొమ్ము, అమ్ముకున్నోడికి అమ్ముకున్నంత. దీంతో లిక్కర్ స్మగ్లర్స్ బిజీ అయిపోయారు. ఒక్కొక్కరు ఒక్కో పుష్పాల తయారైపోతున్నారు. మందును బోర్డర్లు దాటించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఇలాగే ఓ ముఠా పట్టుబడింది. పైకి మామూలు ట్రక్లా కనిపించడంతో పోలీసులు మొదట లైట్ తీసుకున్నారు. కానీ ఏదో అనుమానంతో తనిఖీ చేస్తే అసలు సంగతి బయటపడింది. పైకి ఖాళీ టమాటా బాక్సులున్నా లోపల సరుకు మాత్రం వేరే. వాహనం కింది భాగంలో పెద్ద పెద్ద అరలు ఏర్పాటు చేశారు. అందులో కర్ణాటక మద్యం బాటిళ్లు, టెట్రా పాకెట్లు తీసుకొస్తున్నారు. ఓ మద్యం షాపుకు సరిపడా మద్యాన్ని ఎవ్వరి కంటా పడకుండా తరలిస్తూ దొరికిపోయింది ఆ ముఠా. పోలీసులకు దొరికిపోయిన తమ ముఠా సభ్యుణ్ణి తప్పించడానికి ఆ ముఠా పెద్ద ప్లానే వేసింది. జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తుండగా ఎస్కార్ట్ వాహనం దగ్గర పోలీసులపై దాడి చేసి నిందితుడు హరీష్ను తీసుకెళ్లిపోయారు. అయితే ముఠా ప్లాన్ బెడిసికొట్టింది. అదృష్టం ముఖం చాటేయటంతో బైక్ చైన్ తెగిపోయింది. దీంతో పోలీసులకు పట్టుబడక తప్పలేదు.